అబ్రామ్ ఆయన ఉన్నాడు ఆయన సొంతు లేకుండా ఉన్నాడంట అంటే సంతానం లేదు ఆయనకి దైవ దర్శనం కలిగింది అప్పటి వరకు విగ్రహారాధికుడే వాళ్ళ నాన్నగారు విగ్రహారాధన చేస్తుండేవాడు వాళ్ళ నాన్న పేరు తెరహుగారు ముగ్గురు కొడుకులు ఆయనకి అందులో అబ్రామ్ పెద్దోడు ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో అబ్రామ్కి ప్రత్యక్షమయ్యాడు దేవుడు అంటాడు అబ్రామా నీవు లేచి నీ తండ్రి వద్ద నుండి ఇదిగో నీ బంధువుల వద్ద నుండి నీ స్వదేశం నుండి నేను చూపించే దేశానికి వెళ్ళాలి ఇవన్నీ విడిచిపెట్టు నేను చూపించే దేశానికి వెళ్ళి అక్కడ నేను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను సంతానమే లేదు ఏం ఆశీర్వదిస్తాడో అనిపించచ్చు కానీ అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను దేవుని మాట ప్రకారంగా అబ్రహాము నిలబడ్డాడు దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో వంద సంవత్సరాల అబ్రహాంకి షారమ్మకి దేవుడు చక్కని గర్భఫలం ఇచ్చాడు హల్లిలోయా దేవుణ్ణి నమ్మిన వారికి దేవుడు ఏ రోజు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్మి చేయడు ఆమెన్ హలిలోయ ఒకవేళ ఇక్కడ ఎవరైనా గర్భఫలం లేకుండా వచ్చారేమో అయ్యో నా నా వంశం ఎక్కడితోనే ఆగిపోతుంది అని బాధపడుతున్నారేమో ఏమి ఎక్కువ ఫీల్ అయిపోకండి అబ్రాహ్ము దేవుణ్ణి నమ్మాడు కదా ఏమండి ఇస్సాకు తన భార్య ఎవరో రెపక ఇద్దరు ప్రభువుని నమ్మారు కదా అలాగే సంసోన వాళ్ళ తల్లిదండ్రులు మానోహ తన భార్య ప్రభునందు విశ్వాసం ఉంచారు కదా అన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది కదా ఏమంటే ఎలిజబెత్ జకరియాలు ప్రభు సన్నిధిలో ప్రార్థించారు కదా వీళ్ళందరి గర్భాలు తెరిచాడా దేవుడు అలాగే నిశ్చయంగా మీకు కూడా గర్భఫలం ఇచ్చునుగాక హల్లే లోయా గట్టికి చెప్పాలి మా మందిరానికి ఏమంటే ఒక ఆమె వస్తా ఉన్నారు నేను ఆ ఊరు వెళ్ళిన కొత్త లింగంపర్తి వెళ్ళిన కొత్త రాజమండ్రి నుండి ఆ ఊరు వెళ్ళిన కొత్త అయితే ఇరవై ఒక్క రోజులని నలభై రోజులని ఉపవాసం ఉంటూ ఉంటాను మధ్య మధ్యలో మొన్న మా ఇరవై ఒక్క రోజు అంతకుముందు నలభై రోజులు చేశాను అయితే అలా ఇరవై ఒక్క రోజులు చేసినప్పుడు మందిరంలో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం అలా ప్రార్థనలు చేసే టైంలో ఒక ఆమె అన్నారు ఏమంట పాస్ట్ గారు వివాహమై మాకు తొమ్మిదేళ్ళు అయిందండి అయితే ఒక పాపను పెంచుకుందాం అనుకుంటున్నామండి మంచి ఆరోగ్యవంతమైన పాప మాకు దొరికేటట్లు మంచి కుటుంబం నుండి వచ్చిన పాప మాకు దొరికేటట్లు ప్రార్థన చేయండి అన్న నేను అన్నాను బైబిల్లో అలాంటి ప్రార్థనలు ఎవరో చేసినట్టు లేదమ్మా అందుకని మీకు చెప్పేది ఏంటంటే నేను ప్రార్థన చేస్తాను ఉపవాసాలతో ఉన్నాను కదా మీకోసం ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థన చేసుకోండి దేవుడేది ఒక అద్భుతం చేతడం నెల ఓపిక పట్టండి అన్నాను సరే నెల ఓపిక పట్టమన్నాను ఓపిక పట్టిందవిడ తర్వాత ఆవిడ కనబడడం మానేసింది నాకు నేను చెప్పిన మాటను నచ్చక మానేసిందేమో అనిపించింది నాకు డౌట్ వచ్చి రెండు నెలలు పోయాక మామూలుగా వెళ్ళాను వెళ్ళాను మామూలు ఇంటికి వెళ్ళాను అడగడానికి అడిగితే వాళ్ళ అత్తగారు అంటారు పాస్ట్ గారు మా కాళ్ళు నెల తప్పిందండి అందుకనే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిందండి అన్నారు వీళ్ళగా ప్రెగ్నెంట్ ఆమండి అన్నారు ఓహో నిజమా మరి ఆ మా ఆ మాట నాకు చెప్పాలి కదా తెల్లి అన్నారు ఏమో మొత్తానికి వెళ్ళిపోయింది అన్నారు సరే డెలివరీ అయ్యింది దేవుడు చక్కని బిడ్డనిచ్చాడు హల్లిలోయ ఆ పాప ఇప్పుడు వస్తుంది సెండేసి గుళ్ళు అదరగొట్టేస్తుంటుంది మామూలుగా ఏమండి దేవుని సన్నిధికి వచ్చి మనం చేసిన ప్రార్థన ఏది వృధా కాదు ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని నిందిస్తున్నారేమో నిందించనివ్వండి వాళ్ళు నిందించిన కొద్దీ మీకు పుట్టే బిడ్డ గొప్పగా ఉంటాడు ఆమె అన్నాన్ని నిందించారంట వాళ్ళ తోటికోళ్ళు వాళ్ళ తోటికోళ్ళు పినిన్న పేరు పెనిన్నా వాళ్ళ కొడుకులు కానీ కూతుర్ల పేరు కానీ ఎక్కడైనా ఉందా లేదు సమయలు పేరు బైబిల్లో రాయబడుంది సమయలు పేరు మీద రెండు గ్రంథాలే రాయబడ్డాయి సమయ దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు హల్లిలోయ ఏమంటే మీరు దేవుని సన్నిధిలో ఉంటే ఫుల్ స్టాప్ పడిపోద్దనుకున్న మీ జీవితానికి దేవుడు ఏం చెప్పారో తెలుసా అక్కడ ఎందుకు ఇంత పెద్ద రాయించానంటే అబ్రహాము అక్కడతో ఆగిపోతాం అనుకున్నాడు అబ్రహా షారాలను దీవించి ఇస్సాకును రెబ్కాన్ దీవించి యాకోబు ఏషావునిచ్చి యాకోబు నుండి యో గొప్ప జనాంగాన్ని ఇచ్చి ఇప్పుడు అబ్రాంగరాళ్ళ మనవడ పేరు మీద ఇజ్రాయేల్ పేరు మీద ఇజ్రాయేల్ దేశమే ఉంది ఇప్పుడు హల్లే లోయా ఫుల్ స్టాప్ అనుకున్న జీవితానికి ఇప్పుడు కామా దేవుడు ఏమి ఇచ్చాడు కొనసాగింపించాడు అలా మీ జీవితాలు కూడా ఎక్కడ ఆగిపోతాయి అనుకుంటున్నారో దేవుని చేతిలో పెట్టండి ఆగిపోనివడో సాగిపోనేస్తాడు ఆయన అలే లూయా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి